గోరా ప్రగతి ఛానల్ కు స్వాగతం. ఈ రోజు మనం ప్రపంచంపై డ్రగ్స్ మహమ్మారి పంజా అనే అంశం గురించి తెలుసుకుందాం. అదో నిశ్శబ్ద మహమ్మారి. బడీడు వయసు పిల్లల నుంచి సమాజంలో మంచి హోదా ఉన్న ప్రముఖుల దాకా మత్తుగా మింగేస్తున్న డ్రగ్స్ రక్కసి సరదాగా అంటూ మొదలుపెట్టి దాన్ని వదల్లేక చిత్తైన బతుకులెన్నో. ఒళ్ళు గుల్లబారిపోయి చావలేక బతకలేక జీవచ్చవాలుగా గడుపుతున్న వారెందరో. ఇక్కడ అక్కడ అని కాదు, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మాదక ద్రవ్యాల భూతం పంజా విసురుతోంది. కరోనా లాక్డౌన్లు తదనంతర పరిణామాలతో డ్రగ్స్ కూడా ఒక మహమ్మారిగా మారిపోయింది. లాక్డౌన్లతో నెలకు నెలలు ఇళ్లకై పరిమితం కావడం, ఉద్యోగాలు వ్యాపారాల్లో నష్టాలు, తీవ్ర మానసిక ఆందోళన వంటివి డ్రగ్స్ వాడకం పెరగడానికి కారణాలవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా వేల ఏళ్ల నుంచి మాదక ద్రవ్యాల వినియోగం ఉంది. సుమారు 6-7 వేల ఏళ్ల కింద మానవ నాగరికత అభివృద్ధి చెందుతున్న కాలంలోనే డ్రగ్స్ వినియోగం మొదలైనట్టు పురాతత్వ శాస్త్రవేత్తలు చరిత్రకారులు చెబుతున్నారు. పలు శారీరక మానసిక అనారోగ్యాలకు అవి ఉపశమనం ఇస్తున్నట్లు తర్వాతి కాలంలో గుర్తించారు. మైగ్రేన్, పంటి నొప్పి, ఆస్తమా, డిప్రెషన్, ఇతర మానసిక సమస్యలకు చికిత్సలో వాటిని వినియోగించేవారు. ఇటీవల మరింత ప్రమాదకరమైన ఎల్ఎస్డి, ఎండిఎంఏ వంటి కృత్రిమ డ్రగ్స్ వాడకం ఎక్కువైందని అంటున్నారు. క్రీస్తుపూర్వం 5000 ఏళ్ల కిందటే, అంటే 7000 ఏళ్ల కిందటే సుమేరియన్, చైనా నాగరికతల్లో ఓపియం, గంజాయి డ్రగ్స్ వినియోగంలో ఉన్నట్టు చరిత్రకారులు గుర్తించారు. ఆధునిక యుగానికి వస్తే సుమారు 15వ శతాబ్దం కాలం నుంచే దక్షిణాసియా దేశాల్లో గంజాయి వినియోగంలో ఉండేది. బ్రిటిష్, ఫ్రాన్స్, ఇతర యూరప్ దేశాలు, చైనా, ఇండియా వంటి ఆసియా దేశాలను పాలించిన కాలంలో ఇక్కడికి నల్లమందును తీసుకొచ్చారు. ఇక్కడ పండించి తరలించుకు తీసుకువెళ్లారు. 19వ శతాబ్దంలో ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో ఓపియం, మరిజువానా, కొకైన్ వంటివి వాడేందుకు చట్టపరంగానే అనుమతులు ఉండేవి. కానీ ఈ డ్రగ్స్ వల్ల తలెత్తుతున్న దుష్ప్రభావాలపై వైద్యులు, శాస్త్రవేత్తలు తీవ్రంగా హెచ్చరించడంతో నిషేధాలు మొదలయ్యాయి. ఉగ్రవాదం, అంతర్యుద్ధాలు, ఈ రెండు డ్రగ్స్ సామ్రాజ్యానికి పునాదులు. తమకు కావలసిన నిధుల కోసం ఉగ్రవాద సంస్థలు, మిలిషియాలు, కొన్ని చోట్ల అయితే స్వయంగా దేశాల ప్రభుత్వాలే డ్రగ్స్ తయారీ విక్రయాల బాట పట్టాయి. మొత్తం ప్రపంచ దేశాల్లో 1/2 దేశాల్లో గంజాయి, దాని ఉత్పత్తుల వినియోగమే ఎక్కువ. భారతదేశంలో హెరాయిన్ ఎక్కువగా వాడతారని, ఇటీవల కాలంలో గంజాయి వినియోగం పెరిగిందని యుఎన్ నివేదికలో పేర్కొంది. డ్రగ్స్ భూతాన్ని అరికట్టేందుకు ఫిలిప్పీన్స్ నియంత రొడ్రిగో డ్యుటెర్టే అత్యంత కఠిన చర్యలు చేపట్టారు. డ్రగ్స్ రవాణా విక్రయాలకు పాల్పడిన వారినే కాదు, డ్రగ్స్ తీసుకున్న వారిని కాల్చి చంపేయాలని సైన్యం పోలీసులకు ఆదేశాలు ఇచ్చారు. దీంతో గత 6 ఏళ్లలో అధికారికంగా 6000 మందిని కాల్చేయగా అనధికారికంగా 30-40 వేల మందిని చంపేసినట్లు అంచనా. ఈ హత్యాకాండపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఐక్యరాజ్యసమితి ఆఫీస్ ఆన్ డ్రగ్స్ అండ్ క్రైమ్స్ నివేదిక 2021 ప్రకారం 2019 చివరి నాటికి ప్రపంచవ్యాప్తంగా 20 కోట్ల మంది గంజాయి వినియోగిస్తున్నారు. ఇది ప్రపంచ జనాభాలో 4%. ఇక కొకైన్ను 2 కోట్ల మంది వాడుతున్నారు. 2019లో డ్రగ్స్ కారణంగా సుమారు 5 లక్షల మంది చనిపోయారు. 2020-21లో ప్రపంచవ్యాప్తంగా 27.5 కోట్ల మంది డ్రగ్స్ను వినియోగించారు. ఇందులో 36 లక్షల మంది తీవ్రమైన అనారోగ్యం, ఇతర సమస్యల బారిన పడ్డారు. కరోనా ప్రభావం చూపిన గత 2 ఏళ్లలో ప్రపంచవ్యాప్తంగా డ్రగ్స్ విషయంలో వినియోగం దాదాపు 20% పెరిగింది. ప్రస్తుత పరిస్థితులను ప్రకారం చూస్తే 2030 నాటికి, అంటే 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా మరో 3-4 కోట్ల మంది డ్రగ్స్ బారిన పడతారని అంచనా. డ్రగ్స్ డీఅడిక్షన్ చికిత్సలో వినియోగించే మెథడోన్ వంటి మందులు 50% దేశాల్లోనే లభ్యమవుతున్నాయి. ఇంజెక్షన్ల ద్వారా డ్రగ్స్ తీసుకోవడం వల్ల 1 కోటి మందికి హెచ్ఐవి, హెపటైటిస్ సి, ఇతర వ్యాధులు సోకినట్టు యుఎస్ నివేదిక పేర్కొంది. మానవ అక్రమ రవాణా, దోపిడీలు, హత్యలు, గృహహింస, వేధింపులు వంటి ఎన్నో నేరాలకు డ్రగ్స్ వినియోగమే మూల కారణమవుతుందని
యుఎన్ నివేదిక పేర్కొంది. డ్రగ్స్ బాట పట్టకుండా రియల్ కార్యక్రమం. స్పెయిన్, అమెరికా, మెక్సికో వంటి దేశాల్లో పిల్లలు, యువత డ్రగ్స్ బారిన పడకుండా 4 గంటల మాంటెంటే రియల్ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాయి. ప్రతి స్కూలు, కాలేజీలో టీచర్ల ఆధ్వర్యంలో 3 నెలల పాటు దీనిని బోధిస్తున్నారు. డ్రగ్స్ తీసుకోకుండా పిల్లలు, యువతలో అవగాహన కల్పించడం. రెఫ్యూజ్ ఎక్స్ప్లెయిన్, మాదక ద్రవ్యాల వచ్చే అనర్థాలు, సమస్యలను క్షుణ్ణంగా వివరించడమే ఎక్స్ప్లెయిన్. అవాయిడ్, డ్రగ్స్ అందుబాటులో ఉన్నా ఎవరైనా ఒత్తిడి తెచ్చినా ఖచ్చితంగా నో అని చెప్పి దూరంగా వెళ్ళిపోవడం. లీవ్, ఒకవేళ ఇప్పటికే డ్రగ్స్ వాడటం మొదలుపెట్టి ఉంటే తక్షణమే ఆ అలవాటును వదిలివేయడం. ఈ విధంగా ఓవైపు డ్రగ్స్ తయారీ, రవాణా, విక్రయాలను అరికడుతూనే మరోవైపు వినియోగం తగ్గించేలా రియల్ కార్యక్రమంతో అవగాహన కల్పిస్తున్నారు. ఈరోజు మనం ప్రపంచంపై డ్రగ్స్ మహమ్మారి పంజా అనే అంశం గురించి తెలుసుకున్నాం కదా, మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం 18 కోట్లకు పైన వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా ప్రగతి ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.